ఎదుటి వారి పట్ల మన గౌరవాన్ని తెలపడం కోసం నమస్కారం చేస్తూ ఉంటాం. నేను అన్న అహం విడిచి అవతలి వ్యక్తిని గౌరవించటమే నమస్కారం యొక్క ఉద్దేశం. మన హిందూ ధర్మంలో చేతులు జోడించి నమస్కారం చేయటం అనేది ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఈ పద్ధతిని బౌద్ధ, జైన మొదలైన మతాలకు అనుసరించాయి. నమస్కారం చేయటానికి రెండు చేతులను దగ్గరకు చేర్చినప్పుడు వేళ్ల చివరన అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమవుతాయి. దాని వలన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు. ఇది ఒక కారణమని చెప్పవచ్చు. అంతేకాక మరొక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. నమస్కారం చేయడం వలన హృదయ భాగంలో ఉండే అనాహత చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినప్పుడు ఒకరికొకరు తమ ఆత్మశ ద్వారా అనుసంధానించబడతాం. అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా ఒక అలౌకికమైన ఆత్మానుసంధానమైన వారధిని నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాము. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకు మాటలతో పని లేకుండా ఒకరి మనసును మరొకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుంది. ఇదే హిందూ ధర్మంలోని నమస్కారం యొక్క ఆంతర్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.